आदिलाबाद जिला ईचोड़ मंडल केन्द्र में प्रारंभमैन 8వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ పురుషుల అంతర్జిల్లా సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2021 పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శోభన్ బాబు మాట్లాడుతూ ఈ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఇప్పటివరకు 20 జట్లు పాల్గొన్నాయని ఇందులో సెలెక్ట్ అయిన జట్లలోని 20 మంది ప్లేయర్స్ కు 15 రోజులు కోచింగ్ ఇచ్చి ఈ నెల 24 28 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ లో జరిగే రాష్ట్ర టోర్నమెంట్లలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గసకంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 20 టీంలు పార్టిసిపేట్ చేసినాయి. దీంట్లో ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ మంత్ 24 నుంచి 28 మన ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో జరిగే నేషనల్ టోర్నమెంట్కి దీంట్లో నుంచి మేము 20 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు మనం ఒక 15 డేస్ కోచింగ్ క్యాంప్ పెట్టి వాళ్ళను మళ్ళీ దాంట్లో నుంచి మనము 16 ప్లేయర్స్ ది బెస్ట్ ప్లేయర్స్ మనం సెలెక్ట్ చేసి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ యొక్క స్పోర్ట్స్కి మన స్పోర్ట్స్ సైడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్పాన్సరర్స్గా మన గవర్నమెంట్ నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది. దీనికి ఈ జిల్లా ప్రెసిడెంట్ అనిల్ జాదవ్ గారు అలాగే సెక్రటరీ గంగాధర్ గారు ఈ యొక్క టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. వీళ్ళు మంచి ఇక్కడ మన పిల్లలకు అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, గ్రౌండ్ కానివ్వండి, చాలా మంచి వసతులు పిల్లలకు ఇచ్చి మంచి ఆర్గనైజర్ క్యాచర్ బెస్ట్ బ్యాటర్ అండ్ బెస్ట్ ఫీల్డర్ వీళ్ళందరికీ మేము బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ మంచి సహకారం ఇచ్చారు. అలాగే మన స్పోర్ట్స్ సైడ్ నుంచి డివైఎస్ఓ గారు కూడా దీంట్లో మనకు ఒక అబ్జర్వర్గా ఉన్నారు. అలాగే మన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కూడా అబ్జర్వర్లు వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ అబ్జర్వ్ చేసి తర్వాత వీళ్ళందరి సమక్షంలోనే మనము ఈ యొక్క టీమ్ని సెలెక్ట్ చేసి కొంచెం జరగడం జరుగుతుంది.